హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్పిస్టిన్ డైరీస్. చాలా మంది కూడా అడుగుతున్నారు అక్క అలేఖ్య బర్త్డే వ్లాగ్ పెట్టరా అని చెప్పేసి. యాక్చువల్గా అయితే అలేఖ్య బర్త్డే రోజు మేమేం పెద్దగా ప్లాన్ చేయలేదు, బికాస్ బర్త్డేకి ముందు తను శ్రీశైలం వెళ్ళిపోయింది అనమాట. కానీ శ్రీశైలం వెళ్ళి 6th ఈవినింగ్ వచ్చింది. సో 6th ఈవినింగ్ రోజు మేము మంచిగా తనని బయటికి తీసుకెళ్ళినాం అనమాట. సో మన జూబ్లీ హిల్స్లోనే గ్లోబ్ క్రబ్ అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్ ఉంది. ఇది యాక్చువల్లీ మేము 2 ఇయర్స్ బ్యాక్ హైటెక్ సిటీలో వెళ్ళినామన్నమాట. సో మనకు దగ్గరలో జూబ్లీ హిల్స్లో వచ్చిందనమాట కొత్తగా. సో అక్కడికి తీసుకొని వెళ్ళినాం అనమాట దీన్ని. చాలా బ్యూటిఫుల్గా ఉండే అంబియన్స్ కంప్లీట్గా. మమ్మీ కనిపించదు మీకు వీడియోలో, బికాజ్ మమ్మీ కూడా శ్రీశైలం వెళ్ళి రాగానే ఫుల్ టైర్డ్ అయిపోయింది. సో ఇంకా మమ్మీ రాలేదు. మేమే దీన్ని మంచిగా అక్కడ తీసుకెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసినాం అనమాట. ఐ నో మై మమ్మీ ఈజ్ మిస్సింగ్ ఇన్ దిస్ వీడియో, కానీ ఫుడ్ కానివ్వండి, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. మేమైతే బఫేనే చూస్ చేసుకున్నాం. అంబియన్స్ వాస్ టూ గుడ్. చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది అనమాట. చెల్లి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ ఉండుంటే వీ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ హర్ బర్త్డే, కానీ ఇంకా అది ఈసారి కొంచెం డివోషనల్గా వెళ్ళి కొంచెం దర్శనం చేసుకొని వస్తాను అన్నది కాబట్టి ఇంకా మేమేమండి. ఇక్కడ స్టార్టర్స్ అన్నీ కూడా వాస్ టూ గుడ్. అండ్ ఇక్కడ పానీపూరి, డెజర్ట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. నాన్ వెజ్ వచ్చేసి 900 అండ్ వెజ్ వచ్చేసి 800 అనమాట ప్లేట్. సో ఎవరైనా ప్లాన్ చేస్తుంటే, లేకపోతే బర్త్డేస్ యానివర్సరీస్ ఉంటే ఈ ప్లేస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఒక్కసారి హ్యాపీగా వెళ్ళి విజిట్ అవ్వండి. నేనైతే థరోగా ఎంజాయ్ చేసిన ఆ రోజు. ఫుడ్ అయితే వాస్ టూ గుడ్. ఇంకా తర్వాత మేము ఆల్రెడీ కేక్ ఇక్కడ తీసుకొని వచ్చాము చెల్లి కట్ చేయించడానికి. ఇక్కడ వాళ్ళు కూడా ఎవరిదైనా బర్త్డే ఉంటే వాళ్ళు కూడా కేక్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అక్కడ చెల్లి అయితే చాలా క్యూట్గా రెడీ అయింది. దాని ఫ్రాక్ కంప్లీట్గా ఎక్కడ లైఫ్ స్టైల్ అండ్ వెస్ట్ సైడ్కి వెళ్ళినాం అనమాట ముందుగా షాపింగ్కి. సో అక్కడ ఈ ఫ్రాక్ నచ్చి తీసుకుంది వెస్ట్ సైడ్లో. చాలా బ్యూటిఫుల్గా మోడర్న్గా చాలా క్యూట్ క్యూట్గా రెడీ అయింది. అండ్ ఇట్ వాజ్ ద బెస్ట్ అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా రెడీ అయింది. అండ్ ఇంకా 2 కేక్స్ కూడా అక్కడ కట్ చేసినాక అలా కాసేపు ఫొటోస్ అవి దిగేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాం. చాలామంది అల్లికి యొక్క వ్లాగ్ అని అడుగుతూ ఉన్నారు. సో పెద్దగా వ్లాగ్ ఏం తీయలేదు, ఆ రోజు ఏం ప్లాన్ చేయలేదు. కానీ ఇప్పటికీ ఇంకా డిఎంస్ వస్తూనే ఉన్నాయి. ఏదో ఒకటి పెట్టండి అక్క, ఆ రోజు ఏం చేసినారు ఏంటి అంటే. సో నేను నా దగ్గర ఉన్న వీడియో క్లిప్పింగ్స్తో ఒక వీడియో చేసేస్తే మీతో షేర్ చేస్తున్నాను. ఇక అలా కేక్ కటింగ్ అంతా బాగా జరిగింది. ఈ చిన్న కేక్ వచ్చేసి రెస్టారెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ పెద్ద పైనాపిల్ కేక్ మా చెల్లె కోసం మేమే తీసుకొచ్చాం. దానికి పైనాపిల్ కేక్స్ అంటే చాలా ఇష్టం. సో బాగా అంటే బాగా తరువుగా ఎంజాయ్ చేసినాము. అట్లా మమ్మీ మిస్ ఉంది ఈ వీడియోలో, చాలా టైర్డ్ అయిపోయింది. లేకపోతే మమ్మీ కూడా ఈ వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మమ్మీతో ఆల్రెడీ చెల్లి శ్రీశైలం మీద దర్శనం చేసుకొని వచ్చింది. అక్కడ వ్లాగ్ నేను వెళ్ళలేకపోయాను శ్రీశైలంకి. సో అక్కడ వ్లాగ్ ఏం తీయలేకపోయారు వాళ్ళు. అండ్ చాలా ఎండగా కూడా ఉండే, కానీ దర్శనం చేసుకొని వస్తాక ఈసారి అంటే మేము పెద్దగా ఏం ప్లాన్ చేయలేదు. అది ఇంటికి వచ్చినాక ఇలా మంచిగా డిన్నర్కి తీసుకెళ్ళి అక్కడ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అన్నీ చేసినాం అన్నమాట. సో అవితో థరోలీ ఎంజాయ్డ్. ఏదైనా సరే ఎనీ సెలబ్రేషన్ సింపుల్గా ఉన్నా పెద్దగా ఉన్నా ఇట్ షుడ్ ఆల్ మ్యాటర్ దాట్ వీఆర్ హ్యాపీ. చెల్లి హ్యాపీగా ఉండే ఆ రోజు. సో అది మాకు ఇంకా మంచిగా అనిపించింది. ఇక అలా అలా కేక్ కటింగ్స్ అండ్ యూనో ఫోటో సెషన్, ఇంకా మా చెల్లెగా స్పెషల్గా ఫోటో సెషన్ కావాలంటే దానికి సపరేట్గా ఫొటోస్ అంతా మంచిగా తీసేసుకొని అలా ఇంకా హాయిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాము. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై సిస్టర్స్ బర్త్డే సెలబ్రేషన్స్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డూ లైక్, కమెంట్ అండ్ ఆల్సో డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ శ్రీను డైరీస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్. అండ్ పిక్చర్స్ ఇలా యాడ్ చేస్తున్నాను అక్కడ దిగిన పిక్చర్స్, మీరు కూడా విజిట్ అయిపోండి ద గ్లోబ్ క్లబ్.